హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇది మన స్టేట్ గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిలీజ్ చేయబడిన స్టాఫ్ సెలక్షన్ కమిషనింగ్ వారిది. ఇందులో వచ్చేసి మనకి ఇది మనకి 1/8/2020 అంటే ఆగస్టు 1st రిలీజ్ చేయబడింది. మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 1/8/2020 నుంచి 7/9/2020 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకా 10 డేస్ పైన టైం ఉంది. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 7/9/2020 నైట్, అంటే నైట్ 11:30 వరకు టైం ఉంది మనకి. అండ్ ఇంకొకటి, ఆన్లైన్ రీపేమెంట్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే అది 9 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ వరకు 7 తేదీతో క్లోజ్ అయిపోద్ది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా, ఎవరైనా ఆన్లైన్లో చలానం ప్లే చేయలేకపోతే బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ చలానం. అది 11/9/2020 వరకు ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి అండ్ ఇంకొకటి, ఇది ఎప్పుడైనా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 27/11/2020 అంటే నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకు జరుగుతుంది. ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకి చాలా టైం ఉంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అది కూడా కానిస్టేబుల్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్ గురించి చూసుకోండి. అండ్ ఇది ఎవరికి అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జిక్యూషన్ సంబంధించింది ఇది. అండ్ ఇది నోటిఫికేషన్ మీకు లింక్లో కూడా నేను పెడతాను, ఎవరైనా కావాల్సి ఉంటే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ పోస్టులు వచ్చేసి, పోస్టుల తర్వాత ఇక్కడ పే స్కేల్ చూసారా, 21,700 నుంచి 69,100 వరకు ఉంది. ఇది లెవెల్ 3 కింద వస్తుంది. అండ్ గుడ్ అమౌంట్ కూడా బాగానే ఉంది. మనకి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 2 ఎగ్జామ్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లారిటీగా ఇచ్చాడు మొత్తం ఎన్ని పోస్టులు అంటే 5,846 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అందులో మనకి కానిస్టేబుల్ మేల్ వాళ్ళకైతే ఓసీ వాళ్ళకి 1,681, ఈడబ్ల్యూఎస్ 343, ఓబీసీ 662, ఎస్సీ 590, ఎస్టీ 157, టోటల్ 342. అండ్ ఇంకొకటి, ఇందులో మనకి కేటగిరీ వైజ్ డివైడ్ చేశాడు. ఎలా అంటే లైక్ ఎక్స్ ఆర్మీ వాళ్ళు, ఇంకా కానిస్టేబుల్ ఇన్ ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళు, ఢిల్లీలో కానీ ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సపరేట్గా నోటిఫికేషన్ అంతా మనకి మెన్షన్ చేస్తుంది. ఇంకా స్పోర్ట్స్ కోటా అన్నీ సపరేట్గా మెన్షన్ చేస్తున్నాయి. ఒకసారి నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థం అవుతుంది. దీని గురించి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ అయితే 18 నుంచి 20 వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడంటే అది ఎప్పటికీ అంటే 1 జూలై 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే 20 సంవత్సరాల కంటే లోపు ఉండాలి 1 జూలై 1. ఇంకొకటి, 2/7/1995 తర్వాత పుట్టిన వాళ్ళకి, నెక్స్ట్ 1/7/2002 ముందు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అవుతుంది. ఇంకొకటి, సమ్ ఏదైనా కేటగిరీ రిజర్వేషన్ ఇవన్నీ ఉంటే కాస్త ఎక్స్టెన్షన్ అవుతుంది. అది ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్, ఇంకా స్పోర్ట్స్ కోటా ఏమైనా సర్టిఫికేట్ ఉంటే 5 ఇయర్స్, స్పోర్ట్ కోటా సర్టిఫికేట్ ఉండి ఇంకా ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే అది 10 ఇయర్స్. కాకపోతే మీరు అక్కడ ఎన్ఎక్స్ఎల్ 8 అని ఉంది కదా, ఆ ఫామ్ నింపేసి స్టాంప్ అది వేయించుకుని ఇవ్వాలి. స్పోర్ట్స్ కోటా కూడా అది నేషనల్ లెవెల్లో కానీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఆడిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఢిల్లీ పోలీసులో సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్పుడు 40 ఇయర్స్ వరకు అలా రిజర్వేషన్ వైజ్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎవరైనా, ఢిల్లీ పోలీస్ కింద ఎవరైనా వర్క్ చేస్తూ వాళ్ళ పిల్లలు ఏమైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు అప్టు 29 ఇయర్స్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సో ఇచ్చారు, ఇంకా విడోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏంటంటే ఎవరైనా హస్బెండ్ చనిపోయిన లేడీస్ కానీ, లేదంటే
ఎవరైనా డైవర్స్ తీసుకున్న లేడీస్ కానీ అంటే రీమ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇస్తారు, 25+5 అంటే 30 వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేయాలి అంత మీకు చెప్తాను. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చి 20వ తేదీ కనుక మీరు ఆ లోపు మీరు ఏమన్నా ఆన్లైన్ అప్లై చేయాలనుకున్నప్పుడు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా మీకు ఆల్రెడీ నవంబర్లో ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఎవరైనా ఎన్సీసీ సర్టిఫికేట్ అది ఉంటే వాళ్ళకి కాస్త ప్లస్ మార్క్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అవి ఎంత అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% యాడ్ అవుద్ది, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% యాడ్ అవుద్ది, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% యాడ్ అవుద్ది మ్యాక్సిమం. అంటే అది ఉంటే పెట్టుకోవడం మీకు కూడా మంచిదే. ఎలా అప్లై చేయాలి అంటే అది మీకు లింక్ కూడా కిందన పెడతాను, లేదంటే https://www.nsc.in/లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఉంటే డైరెక్ట్గా లింక్ మీకు క్లిక్ చేస్తే మీకు అక్కడ వస్తుంది. నెక్స్ట్ మీకు దీనికి ఏమేమి కావాలంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది 3.5 సెంటీమీటర్ విడ్త్, 4.5 సెంటీమీటర్ హైట్ ఉన్న ఫోటో మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సిగ్నేచర్ కూడా పెట్టుకుంటే మీకు మంచిది. అది ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్లో ఉంటే మంచిది, 20 KB నుంచి 50 KB మధ్యలోనే ఉండాలి. అది అది లాస్ట్ 3 మంత్స్ బిఫోర్ 3 మంత్స్ లోపలది అయితేనే మంచిది మీకు, అంతకు ముందుదైతే అది ఎప్పుడైనా మీకు రిజెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. ఎలా నింపాలి ఏంటి అనేది మొత్తం అంతా మనకి నోటిఫికేషన్లో ఇచ్చాడు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు, అది ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫీజు ఏమి లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇది భీమ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వీసా కార్డు కానీ, ఇలా కార్డు ద్వారా చలానా చేసుకోవచ్చు, లేదంటే ఎస్బీఐ ద్వారా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి మీరు చలానా ప్లే చేయొచ్చు. అది చలానా మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆన్లైన్ అప్లికేషన్ అయితే 7వ తేదీతో లాస్ట్ అయిపోద్ది సెప్టెంబరు. నెక్స్ట్ అమౌంట్ పే చేయడానికి అయితే 9వ తేదీలోపు పే చేయాలి ఆన్లైన్లో అయితే. ఒక 9వ తేదీలోపు మీరు పే చేయలేకపోతే ఆఫ్లైన్లో చేయాలనుకుంటే అమౌంట్ అది 14వ తేదీ వరకు మీకు టైం ఉంటుంది. 14వ తేదీలోపు వెళ్ళి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. మీరు అమౌంట్ ఏమైనా పే చేయాల్సి ఉండి చేయకపోతే ఆ స్టేటస్ ఏమైనా ఇన్కంప్లీట్ వస్తే మాత్రం మీకు అది అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు సెంటర్స్ ఎక్కడైనా అనుకోవచ్చు మీరు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇది, ఎక్కడెక్కడ ఉంటుందని అనుకోవచ్చు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనకి సెంటర్స్ ఇచ్చాడు. అండ్ ఎవరి స్టేట్లో ఒక్కొక్క సెంటర్ అదే ప్రతి స్టేట్లోని సెంటర్స్ అయితే ఉన్నవి మన ఏపీ తెలంగాణకు వచ్చేసి. సదరన్ రీజన్ అండ్ ఇందులో మనకి చీరాల సర్వీస్ సెంటర్ నెంబర్ వచ్చేసి 8011, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, వజ్రనగరం, విజయవాడ, విశాఖపట్నం. అండ్ ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చే సెంటర్స్. నెక్స్ట్ తెలంగాణ కూడా మనకి సెంటర్స్ ఇచ్చాడు 3 సెంటర్లు, హైదరాబాదు, కరీంనగర్ అండ్ వరంగల్. ఇవి 3 తెలంగాణలో కూడా ఉండి కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఎవరైనా వేరే సిటీస్ టౌన్స్లో ఉంటే అంటే చెన్నై, వేలూరు ఇలా కొందరు ఉంటారు, అక్కడ వాళ్ళు కూడా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సెంటర్స్ ఉన్నాయి మనకి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఏమైనా సెంటర్ పెట్టుకున్న తర్వాత ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు మ్యాక్సిమం. అది మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటారో చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్ అయితే 100 మార్క్స్, అది 90 మార్క్స్ ఉంటుంది. అది ఏంటంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 100 మార్క్స్లోనే 50 మార్క్స్ వాటికి వస్తుంది. నెక్స్ట్ రీజనింగ్ 25 మార్క్స్, 25 బిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీకి 15 మార్క్స్, 15 బిట్స్ ఉంటాయి. కంప్యూటర్
కంప్యూటర్ సంబంధించిన బేసిక్స్ ఉంటాయి మొత్తం అన్ని, వాటికి కానీ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ వచ్చేసి మీకు 90 మినిట్స్లో మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అండ్ ఇంకొకటి దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇంకొకటి దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, ఏదైనా ఒక బిట్ రాంగ్ పెడితే 0.25 మార్క్స్, అంటే 1/4 మీకు ఒక మార్క్ వస్తుంది యాక్చువల్గా బిట్కి అయితే. కానీ నెగిటివ్ పెడితే వచ్చిన దాంట్లో 25 మార్క్స్, అంటే ఐ మీన్ హాఫ్ 1/4 మార్క్స్ మీకు తగ్గిపోతాయి. కాస్త మీరు జాగ్రత్తగా చూసుకొని వచ్చిన వాటికే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందో మీకు డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, వేరే అదర్ లాంగ్వేజెస్లో ఏమీలోనూ ఉండదు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ కొంత మనకి మీకు నోటిఫికేషన్లో ఇచ్చాడు, ఏమేమి ఉండొచ్చు ఏంటి అనేసి క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ కూడా ఏవేవి టాపిక్స్ ఉండొచ్చు అనేసి కొంత ఇచ్చాడు, అది కాస్త మీరు ప్రిపేర్ అయితే ఈజీగా కొట్టచ్చు మీరు. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీలో కూడా, నెక్స్ట్ కంప్యూటర్ సంబంధించినది కూడా, డేటా సంబంధించినది ఇచ్చాడు, మీరు ఒకసారి చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్కి మీరు ఏమన్నా అవి కూడా కొన్ని ఇచ్చాడు ఇక్కడ, మీరు నోటిఫికేషన్ చూసుకోండి. నేను లైట్గా చెప్తాను, అప్ టు 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు అయితే 1600 మీటర్స్ వరకు మీకు టెస్ట్ పెడతాడు, దాన్ని 6 మినిట్స్లో పరిగెట్టాలి. అండ్ ఇంకో లాంగ్ జంప్ 14 ఫీట్, నెక్స్ట్ హై జంప్ 3.9 ఫీట్ 9 ఇంచెస్, అది కూడా హై జంప్ చేయాలి. నెక్స్ట్ అబోవ్ 30 టు 40 ఇయర్స్ ఏజ్, మీకు డౌట్ రావచ్చు 30 టు 40 ఇయర్స్ అంటే మ్యాక్సిమలీ 25 ఇయర్స్ చెప్పారు మీరు అనేసి అనుకోవచ్చు. కాస్త ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇలా, నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా ఏజ్ ఇచ్చారు కదా, అప్ టు 45 ఇయర్స్ వరకు వాళ్ళకైతే 7 మినిట్స్లో పరిగెట్టాలి. వాళ్ళ గురించి చెప్తుంది ఇక్కడ, అబోవ్ 30 టు 40 ఇయర్స్ ఇచ్చారు కదా, అవి వాళ్ళ గురించి 7 మినిట్స్ 1600 మీటర్స్. నెక్స్ట్ లాంగ్ జంప్ 13 ఫీట్, మనకైతే నార్మల్ పీపుల్స్కి అయితే 14 ఫీట్స్, వీళ్ళకైతే లాంగ్ జంప్ 13 ఫీట్. నెక్స్ట్ హై జంప్ 3.3 ఫీట్ 6 ఇంచెస్. నెక్స్ట్ అబౌ 40 వరకు కూడా అక్కడ కింద 8 మినిట్స్ 12 ఫీట్ 3 ఫీట్ 3 ఇంచెస్, అది మేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ అయితే మినిమం 170 సెంటీమీటర్స్, రిలాక్స్డ్ అంటే ఎవరికైనా రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకి అది 5 సెంటీమీటర్స్ వరకు ఇచ్చాడు, అది ఎవరైనా మీరు చూసుకోండి. కావాల్సిన తర్వాత మీకు చెప్తాను నేను, ఇప్పుడు మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను బ్రీఫ్గా చెప్పమంటే దేని గురించి డౌట్స్ ఉంటే వాళ్ళకి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 81 సెంటీమీటర్స్, మినిమం 4 సెంటీమీటర్స్ ఎక్స్టెండెడ్ అంటే మీరు ఊపిరి బిగబెట్టక ముందు 81 ఉండాలి, బిగబెట్టిన తర్వాత 85 వరకు వెళ్ళాలి మీకు, అది కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు కొందరికి. అది కూడా మీకు ఏమన్నా కావాల్సిందో తర్వాత చెప్తాను మీకు. రిజర్వేషన్ వైజ్, నెక్స్ట్ కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు, అది కూడా మీకు కావాలంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అది ఇప్పటివరకు చెప్పింది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి అది 1600 మీటర్స్, బిలో 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు అయితే 8 మినిట్స్లో పరిగెట్టచ్చు. లాంగ్ జంప్ వచ్చి 10 ఫీటే, వీళ్ళకి హై జంప్ వచ్చేసి 3 ఫీటు, వీళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళకైతే కాస్త టైం అయితే పెంచారు, లాంగ్ జంప్లో 1 ఫీట్ తగ్గించాడు. నెక్స్ట్ హై జంప్లో 2.2 ఫీట్ 9 ఇంచెస్ ఇచ్చాడు, అలా ఇచ్చాడు. మీరు ఒకసారి చూసుకోండి, టైం ఎక్కువ అవుతుంది, నేను స్లో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మెజర్మెంట్స్ కూడా వీళ్ళకి లేడీస్ సంబంధించిన ఇచ్చాడు ఇక్కడ, అది చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ ఏమేమి ఉండాలని ఇచ్చాడు, మీకు కావాల్సిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏం కావాల్సి. మీకు నెక్స్ట్ ఏమేమి ప్రూఫ్ ఏమైనా కావాలి అంటే దీనికి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవి ఏదన్నా ఒకటి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్లాల్సి ఉంటాయి కదా ఎగ్జామ్ హాల్కి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుని వెళ్తే మీకు అక్కడ మీకు అలౌ చేస్తారు. ఇవేమి లేకుండా వెళ్తే మాత్రం మమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు, ఏదో ఒక ప్రూఫ్ మీద తీసుకుని వెళ్ళాలి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉండాలి, అది బెస్ట్ బెస్ట్. మీకు ఆధార్ కార్డు కానీ ఏమైనా తీసుకుని వెళ్తే బెస్ట్. నెక్స్ట్ మీరు ఏజ్ అంటే మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ దేని నుంచి కన్సిడర్ చేస్తారంటే మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అవి ఏమైనా చేంజ్ అని చెప్పి తీసుకురవి. నెక్స్ట్ ఇందులోనే మీకు ఏమన్నా మీకు ఎక్స్ట్రా
అంటే ఎక్స్ సర్వీస్మెన్ కానీ, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కానీ, ఓబీసీ కానీ ఏమన్నా ఉన్నవి అంటే వాటికి మీకు ఎన్ఎక్స్ల ఫామ్స్ అనేది వీడు ఇచ్చాడు. వీడు ఇచ్చిన ఫామ్ మీద మీరు సైన్ పెట్టించుకొని తహసీల్దార్ నుంచి ఎక్కడైనా తీసుకుని వెళ్తే మీకు మంచిది. మీకు నువ్వు అంటే నెట్లో ఇచ్చింది కాకుండా ఇది తీసుకువెళ్ళాలి మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో అయితే అది బెస్ట్. మీకు ఆ ఫామ్స్ని కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ పంపిస్తాను నేను, అందులో డౌన్లోడ్ చేసుకుందరు. కానీ మీరు ఏమన్నా ఎగ్జామ్ హాల్లో ఏమైనా తప్పులు చేస్తే మీకు ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం మీకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం మీకు ఎలిజిబిలిటీ తీసేస్తారు. అది ఎన్నాళ్ళు అంటే ఓఎంఆర్ సీట్ని ఏమన్నా మీరు రఫ్ చేసినా ఏమన్నా తేడాగా ఇచ్చినా 2 ఇయర్స్ వరకు మీరు రిఫర్ చేసేస్తారు. 2 ఇయర్స్ వరకు ఏ నోటిఫికేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. మీ టైం అవ్వకముందు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనుకున్నా సరే 2 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అలా మీరు చేసే తప్పుని బట్టి ఇక్కడ ఇచ్చారు వాడు డిపార్ట్మెంట్ అది ఎన్నాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ లేకుండా డిస్క్వాలిఫై చేస్తుంది అనేది చూసుకోండి మీరు. అది కనుక మీరు జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేస్తే మంచిది. ఇలా అప్ టు 7 ఇయర్స్ వరకు కూడా ఉన్నది. మీకు ఏమన్నా తేడా వస్తే అడ్మిట్ కార్డు కానీ ఐడెంటి కార్డు కానీ ఏమైనా తేడా చేసినా 4G ఏమైనా తీసుకొచ్చినా 5 ఇయర్స్ అవుతుంది. అలా మీకు ఇంపార్టెంట్గా ఇక్కడ ఇచ్చాడు. కాస్త మనం జెన్యున్గా వెళ్ళి జెన్యున్గా ఎగ్జామ్ రాసి వచ్చేస్తే చాలా మంచిది దీంట్లోనే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయంటే మీకు చెప్తా ఉండండి. అప్లికేషన్ ఎలా నింపాలనే దాని గురించి మీకు ఒకసారి చెప్తాను. మీకు డైరెక్ట్ వెబ్సైట్లో ఎలా ఉంటుంది అంతా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మీరు 1 టైం ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి మీరు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, నెక్స్ట్ జీమెయిల్ ఐడి ఉంటే మీకు మంచిది. డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే ఎస్ఎన్ నొక్కండి. అది ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ వెరిఫికేషన్ వెరిఫై అవుతుంది, వెరిఫై నెంబర్ కొట్టేస్తే మీరు అది అయిపోద్ది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐడి, వాటర్ ఐడి కానీ ఇవన్నీ ఉంటుంది కొట్టండి. లేదంటే మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా అందులో ఉన్న నేము శాంపుల్గా నేమ్, మీ ఐడి ప్రూఫ్ ఉన్న నేము, మీ నేము అన్ని ఐడెంటిఫై చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఐడి ప్రూఫ్లో ఉన్న నేము, ఇంకా మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ ఉన్న నేము పెట్టుకుంటే మీకు చాలా మంచిది. మీ పేరు ఒకవేళ ఏమన్నా ఎప్పుడైనా చేంజ్ అయి ఉంటే, అంటే కొందరు నేమ్ చేంజ్ చేసుకుంటారు, అది ఏమైనా చేంజ్ అయి ఉంటే చేంజెస్ ఉంటే ఎస్ఎన్ నొక్కండి. అది ఎలా అదే న్యూ నేమ్ ఏమైనా చేంజ్ అయి ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసుకోండి. అది మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఫాదర్ నేమ్ ఇక్కడ 2 ఎంటర్ చేస్తే వస్తుంది. మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ మ్యాక్సిమం మీరు టెన్త్ ఎస్ఎస్సీలో ఉన్నవి ఎంటర్ చేసుకుంటే చాలా మంచిది. మీకు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన మార్క్ లిస్ట్ అది అడుగుతాడు. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అడుగుతాడు. ఎడ్యుకేషన్ బోర్డు అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలా ఉంటుంది కదండి. సిబిఎస్ అయితే సిబిఎస్ అలా పెట్టుకొని రోల్ నెంబరు అవన్నీ ఎంటర్ చేసుకొని మీరు రోల్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయండి. వెరిఫై అవుతుంది అక్కడ. ఎప్పుడు పాస్ అవ్వరు ఏంటి అంతా రాసుకోండి. మీ జెండరు వెరిఫై జెండర్ అన్నీ 2 టైమ్స్ అడుగుతుంది. ఒకసారి చూసుకొని ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ టు ఫోన్ నెంబరు, నెక్స్ట్ మెయిల్ ఐడి అన్నీ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. అప్పుడు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 11 ఏ కేటగిరీ అంటే మీరు జనరల్గా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీనా ఏంటనేది అది ఎంటర్ చేసుకోండి. నేషనాలిటీ అంటే ఎంటర్ చేయండి. మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. నెక్స్ట్ మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. మోర్స్ ఏమన్నా ఉంటే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ అన్నీ మీకు తెలిసినవి ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం. ఇవన్నీ కొట్టుకుని సేవ్ కొట్టుకోండి. ఫోటో ఒకటి మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోమని చెప్పాను కదా. కేబీ సైజ్ కూడా చెప్పాను మీకు. అందులో ఉన్నది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ అది అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. అది పార్ట్ 1 అంటే ఓటీపీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓటీపీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫామ్ వస్తుంది మీకు 2nd. ఇది కూడా మీరు నింపిస్తే అప్పుడు పేమెంట్ వస్తుంది మీకు. ఇది కూడా మీకు మీ ఇందులో కూడా మీకు నేము ఇవన్నీ డీటెయిల్స్ ఉంటుంది. ఏజ్ మీ అంటే మీ జెండరు, మీ 10th క్లాస్ రోల్ ఐడి ఇవన్నీ పాతి వస్తాయి మ్యాక్సిమం. ఇంకా మీకు ఏమన్నా ఐ మీన్ రిజర్వేషన్ టైప్ ఏమన్నా ఉంటే ఢిల్లీ పోలీసులో వర్క్ చేస్తున్నారా లేకపోతే ఇక్కడ అడిగిన దానికి చూసుకొని ఆన్సర్ చేసుకోండి.
ఇవన్నీ చేసిన తర్వాత మీకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. సబ్మిట్ కొట్టేస్తే ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అవుతుంది. అవి మీకు ఆల్రెడీ పాతవి వస్తే అయిపోద్ది, లేదు రాకపోతే ఒకసారి మళ్ళీ ఓటీపీ రిజిస్ట్రేషన్లో చెల్లి మేనేజ్ చేసుకోండి. వచ్చేస్తే అంత కరెక్ట్గా ఉంటే ఇక్కడ కొట్టేసి అక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసేసి ఒకసారి ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూసుకోండి, లేదు ఏమైనా తప్పులు ఉంటే రీసెర్చ్ చేసుకోండి, పెట్టేసుకోండి. మీకు అందరూ చెప్పాను కదా, ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమన్నా ఎక్స్ట్రా మీకు యాడ్ అవుతే, క్యాస్ట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే మీరు అవి ఇంకా అనాక్సరణ ఇచ్చాడు ఇక్కడ, ఈ వీటిని తీసుకుని ఇవి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఇందులో మీరు ఫిల్ చేసుకొని అవి సిగ్నేచర్ అవి ఎవరైతే ఎలిజిబిలిటీ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర సైన్ తీసుకొని వాళ్ళ సీల్ వేయించుకొని ఇది పెట్టుకుంటే మీకు వెరిఫికేషన్ టైంలో అయితే బాగుంటుంది. మీకు ఇవన్నీ వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఎస్సీఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఫార్మాట్ అది. నెక్స్ట్ ఓబీసీ కూడా వాళ్ళు ఫార్మాట్ ఇస్తారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఫార్మాట్ ఇచ్చారు, దాన్ని కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోండి ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఒకవేళ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది కూడా పెట్టుకోండి, ఒక ఫోటోగ్రాఫ్ అది యాడ్ చేసుకొని. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలో మీకు ఎవరికైనా అది స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ఆడిన వాళ్ళు ఉంటే అది కూడా మీరు ఎంటర్ చేసుకోండి. అవి ఏవేవి గేమ్స్ మీకు ఇక్కడ రాశాడు, ఆర్చరీ, క్రికెట్, అలా కొన్ని గేమ్స్ ఇచ్చాడు, ఫుట్బాల్ అవన్నీ ఇచ్చాడు. వాటిలో ఉంటే మీరు ఎంటర్ చేసు, అవి వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు ఇచ్చాడు. అది ఫొటోస్ అది పెట్టుకొని ఇవన్నీ కూడా సైన్ తీసుకొని స్టాంప్ అది తీయించుకోండి. వాళ్ళు కూడా అది ఇచ్చాడు మళ్ళీ సెకండ్ టైం కూడా. అది చెస్ట్ అది రిలాక్సేషన్ ఇచ్చారు కొందరికి, ఎవరికంటే లైక్ ఢిల్లీ పోలీస్ వర్క్ చేస్తున్న వాళ్ళ పిల్లలకు కానీ. నెక్స్ట్ అలా కొందరికి ఏమన్నా చెస్ట్ తక్కువ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ వాళ్ళ ద్వారా రిజర్వేషన్ ఏమైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇది కూడా ఈ ఫామ్ని ఫిల్ చేసుకుని తక్కువ ఉన్న వాళ్ళు ఇది తీసుకెళ్తే వాళ్ళకి కాస్త తక్కువ ఉన్న 5 సెంటీమీటర్స్ ఎంత ఇచ్చారు అది ఈ ఫామ్ ఫిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకైనా మంచిది మీకు, కాస్త ఏమన్నా తేడా వచ్చిన సరే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ తేడా వచ్చిన సరే మీకు ఎక్స్క్యూజ్ చేస్తా, ఎక్స్క్యూజ్ మీన్స్ అది రిజర్వేషన్ కింద ఉపయోగపడుతుంది. అది ఇది డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ అంటే ఢిల్లీ పోలీస్లో వర్క్ చేసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఢిల్లీ పోలీస్ వారికి ఇది ఈ ఫామ్ని ఫిల్ చేసుకొని పెట్టుకోండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు, కోర్సు అవి ఏంటని చూసుకోండి. మీ క్వాలిఫికేషన్ అంటే చూసుకుంటే 10th క్లాస్ ఓన్లీ అంటే 01